ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? దేవుల్లో బలంగా ఎదుగుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుల్లో మీరందరూ బలంగా ఎదగాలని, నిత్యము దేవుని ఆత్మచేత నింపబడాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా అందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రస్తుత కాలంలో మనం చూస్తున్న చాలా విషయాల్లో చూపుకి చాలా అందంగా కనిపిస్తున్నాయి, కానీ దానిలో ఏదో ఒక లోపం అనేది ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక శాపం అనేది దాక్కునే ఉంటుంది. ఆనాడు అబ్రహాము తన యొక్క కుమారుడైన లోతు కూడా వేరుగా అయిపోతున్నప్పుడు లోతు సుధమ గుమర్గాన్ని ఎంచుకుంటున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా చాలా సుందరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా రమ్యముగా ఉండడం చేత ఆ యొక్క లోతు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. కానీ ఆ ప్రాంతంలో పాపం అనేది దాగి ఉండడం చేత తను తన యొక్క భార్యను కోల్పోవలసిన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటున్నాడు. కాబట్టి మనం చూసిన ప్రతిదీ కూడా మంచిదే అని గుడ్డిగా విశ్వాసం ఉంచడం ఎప్పటికీ మంచిది కాదు. దాని గురించి పూర్తిగా తెలుసుకొని అందులో ఏమైతే తక్కువ ఉన్నదో దాని కొరకు మనం ప్రార్థన చేసి ఉన్నతంగా పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలోని ప్రవేశించాలని ఆశపడుతున్నాను. 2 రాజుల గ్రంథము 2:21 నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను గనుక దీని వలన మరణము కలుగకపోవును. హల్లెలూయా. ఈ యొక్క మాట యొక్క వృత్తాంతాన్ని మనం చూద్దాం. ఈ వాక్యంలో అనేకమైన గూఢార్థాలు, అనేకమైన ఆత్మీయ సంగతులు చాలానే దాగి ఉన్నాయి. దాని గురించి మనం ఒక్కొక్కటిగా ఈ రోజు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఆనాడు ఏలియా సుడిగాలి చేత దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ యొక్క పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఎలీషా ఒక్కడు మాత్రమే మిగిలిపోతూ ఉంటున్నాడు. ఆ యొక్క ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీదకి రావడం చేత అతడు 2 అంతల ఆత్మను అభిషేకాన్ని పొందుకుంటున్నాడు. పొందుకున్న తర్వాత అక్కడ ఉన్న ఆ యొక్క శిష్యులు ఆత్మను చూసి 50 మందిని మేము పంపిస్తాము, ఎందుకంటే ఏలియా కొనిపోబడ్డాడు, దేవుడు అతన్ని ఏదైనా పర్వతం మీద విడిచిపెట్టాడేమో, లేకపోతే ఏదైనా ప్రాంతంలో విడిచిపెట్టాడేమో, ఒకసారి మేము వెళ్ళి చూసి వస్తామని ఆ యొక్క ఎలీషాతో చెప్తూ ఉంటున్నారు. అలా చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఏలియాను స్వయంగా దేవుడే పరలోకానికి తీసుకుని వెళ్ళాడు, మీరు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా అతను మీకు కనిపించడు అని ఆ యొక్క 50 మంది శిష్యులతో ఎలీషా చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా వారు విశ్వసించక ఆ యొక్క ఎలీషాని ఎంతగానో బలవంతము చేయటం చేత ఆ యొక్క ఎలీషా 50 మందిని పంపించమని కోరుతూ ఉంటున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఆ యొక్క 50 మంది 3 దినాలు పర్వతములు, ఆ యొక్క కొండలన్నీ వెతికి ఉన్నారు, కానీ ఏలియా ఎక్కడా కూడా కనిపించలేదు. అప్పుడు చెప్తున్నాడు ఎలీషా, అయ్యా మీకు చెప్పి ఉన్నాను కదా, దేవుడు ఆ యొక్క ఏలియాని పరలోకానికి ఆరోహణుడిగా తీసుకుని వెళ్ళిపోయాడు, మీరు ఎక్కడ వెతికినను అతను దొరకడు, అతని యొక్క ఆనవాలు మీకు కనిపించదు అని చెప్పి అతను ఎరుకో అనే ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు. ఆ యొక్క ఎరుకో ప్రాంతమునకు వెళ్ళగానే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తున్నారు, అయ్యా ఈ యొక్క ఎరుకో ప్రాంతం అంతా కూడా చూడడానికి చాలా సుందరంగా ఉన్నది, చూడడానికి చాలా ఇంపైనదిగా ఉన్నది, చాలా చక్కగా ఉన్నది, చాలా అందంగా కూడా ఉన్నది, కానీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నీరు మంచిది కాదు అని వారి యొక్క బాధలన్నింటినీ కూడా ఎలీషాకి చెప్పుకుంటున్నారు. ఈ యొక్క ఎరుకో అనగా అర్థం ఏమిటంటే సువాసన అని అర్థంగా మనం చూడవచ్చు అన్నమాట. మరి సువాసన అనే పేరు కలిగి అర్థము కలిగిన ఈ యొక్క పట్టణంలో నీరు ఎందుకు అంత చెడిపోయింది అని మనం చూసినట్లయితే ఆనాడు యెహోషువా ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నేను ఎరుకో ప్రాంతాన్ని శపించి ఉన్నాను కనుక ఈ యొక్క ప్రాంతంలో దేనిని మీరు ఆశించకూడదు, దేనిని మీరు తీసుకోకూడదు అని ఆనాడు యెహోషువాతో దేవుడు చెప్తున్నాడు. నాకు తెలిసి ఆనాటి నుండే ఆ యొక్క ఎరుకో ప్రాంతంలో ఉన్న నీరంతా కూడా శపించబడింది, అంతేకాకుండా ఆ నీరంతా కూడా పాడైపోయిందిగా ఉందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా ఈ నీరంతా కూడా చాలా మంచిదిగా ఉండట్లేదు, ప్రాంతం అయితే మంచిగా ఉంటుంది, అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంది, కానీ నీళ్లు మంచిగా లేవు, నీవే దయచేసి ఈ యొక్క నీటిని శుభ్రపరచండి అని చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు ఈ యొక్క ఎలీషా ఏమి ఆలోచించకుండా ఒక కొత్త పాత్రను నా యొక్కకు తీసుకుని రండి, దానిలో ఉప్పు వేసి నేను ఈ నీటిని బాగు చేస్తానని ఎలీషా చెప్తున్నాడు. ఆ విధంగా
చూడగానే ఆ యొక్క ఎలీషా నీటి ఊట దగ్గరకు వెళ్ళి ఆ పాత్రలో ఉప్పు వేసి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, నేను ఈ నీటిని శుభ్రము చేసి ఉన్నాను గనుక దీని వలన ఎవరు ఇంకా మరణము కారు అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప మాటల్ని ఈ యొక్క ఎలీషా ద్వారా దేవుడు పలికిస్తూ ఉంటున్నాడు. శపించబడినదే ఎందుకు పనికిరానిదిగా ఉన్నదే, కానీ చూపుకి చాలా అందంగాను చాలా రమ్యముగాను ఉంటున్న ఆ యొక్క ప్రాంతం అంతట్లో నీరు సరిగా లేకపోయేసరికి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలందరూ బాధలు పడుతున్నారు. కానీ ఈ యొక్క ఎలీషా ఆ యొక్క నీటిని అంతటిని కూడా శుభ్రము చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, నీటిలో ఉన్న శాపాన్ని దేవుని నామంలో తొలగిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకనొక సందర్భంలో చెప్తున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ యొక్క ఉప్పు ఏం చేస్తుందంటే, ఆ యొక్క ప్రతి వస్తువును శుభ్రము చేయడానికి ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాం. ఉప్పుకు నీటిని శుభ్రపరిచే ఆ యొక్క గుణం ఉండటం చేత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ మాటను చెప్తున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే ఆ యొక్క లోకమంతా కూడా ఈ యొక్క నీరు వలె శపించబడిపోయినది, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి వారి మధ్యలో మీరు ఉప్పుగా ఉండి దాన్ని శుభ్రపరచడానికి ఆ యొక్క ప్రజల్ని బాగు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ఎలీషా ఉప్పుని ఎంచుకొని ఆ ప్రాంతంలో ఉన్న నీటిని అంతటిని కూడా శుభ్రపరుస్తున్నాడు. నేడు నీ యొక్క నా యొక్క జీవితాలు కూడా ఆ విధంగానే బలహీన పడిపోయినాయేమో, ఆ విధంగానే ఎంతో ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం చూపుకి ఎంతో అందంగా కనబడుతున్నాం, ఎంతో రమ్యంగా కనబడుతున్నాం, ఎంతో చక్కగా కనబడుతున్నాం, కానీ మన ఆత్మ మాత్రం చెడిపోయి ఉన్నట్టు ఉంటుంది, పాడైపోయి ఉంటున్నట్టుంది, అంతేకాకుండా శాపము కలిగినదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని మనము ఉప్పు చేత కడగబడి మన యొక్క శరీరమును మన యొక్క దేహమును మన యొక్క ఆత్మని శుద్ధి చేసుకున్నట్లయితే మనము కూడా ఆ విధంగానే శాపము నుండి పాపం నుండి తొలగించబడి ఆ విధంగా మంచిగా మారడానికి సిద్ధపడుతూ ఉంటాం. ఆ యొక్క ఎరుకో ప్రజలైతే ఎంతగానో బాధపడుతున్నారు, ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. మా ప్రాంతం అంతా కూడా చాలా సుందరంగా అందంగా ఉన్నప్పటికీ కూడా మాకు మంచి నీరు అనేది లేదు అని ఎన్నో సంవత్సరాలు బాధపడి ఉంటారు, ఎన్నో రకాలుగా వారు ఇబ్బంది పడి ఉంటారు. కానీ ఎలీషా వచ్చి వాటన్నిటిని కూడా శుద్ధి చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, ఎంతగానో వాటన్నిటిని కూడా మంచిగా చేస్తూ ఉంటున్నాడు. నేడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీ యొక్క నా యొక్క జీవితంలోనికి వచ్చి మన యొక్క స్థితిగతుల్ని మన యొక్క జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆ యొక్క ఉప్పు అనేది శుభ్రపరిచే స్వభావం కలిగి ఉన్నది, కాబట్టి మనము కూడా ఆ యొక్క ఉప్పు వలె ఉండి ఈ లోకమును లోకంలో ఉన్న పాపమును ఎదిరించి ఈ లోకంలో నశించిపోయిన ప్రతి ఆత్మని కూడా రక్షించడానికి సిద్ధపడి దేవుని ఆత్మ చేత నింపబడడానికి ప్రయత్నం కలిగి ఉండాలి. ఈ యొక్క ఎలీషా అంటున్నాడు, నేను ఈ నీటిని శుభ్రము చేసి ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీతో చెప్తున్నారు, నేను నిన్ను శుద్ధి చేసి ఉన్నాను, హల్లెలూయా, నేను నిన్ను శుభ్రము చేసి ఉన్నాను, కాబట్టి నీ యొక్క పరుపును ఎత్తుకుని లేచి దేవుని కొరకు నిలవబడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం పాపంలోనే ఉన్నామేమో, ఇంకా లోకంలోనే జీవిస్తున్నామేమో, ఇంకా లోకాశలతోనూ లోక తలంపులతోనూ లోక ఉద్దేశాలతోనూ ఎంత కాలము జీవించినప్పటికీ కూడా మనం శుద్ధి చేయబడము, లోకాశల్లోనికి వెళ్ళిపోయి మన జీవితం అంతా అంధకారంలోనికి మునిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం శుద్ధి చేయబడతామో, ఎప్పుడైతే మనం ప్రత్యేకపరచబడతామో, అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదం మనం చూస్తాం, అనేకమైన అద్భుతాలు మనం చూస్తాం, అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడడానికి సిద్ధం కలిగి ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఎలీషా ఎప్పుడైతే ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడో ఎరుకో ప్రాంతం అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోనికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు నీ జీవితం కూడా శుద్ధి చేయబడుతుంది, బాగు చేయబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, నీకు వందనాలు. ప్రభువా, ఆనాడు ఎలీషా ఎరుకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క ప్రజలు చెప్తున్నారు, ప్రభువా మా యొక్క ప్రాంతం అంతా ఎంతో రమ్యముగా ఉన్నది, ఎంతో సుందరముగా ఉన్నది, కానీ మా యొక్క నీరు చెడిపోయి ఉన్నదని బాధపడుతూ ఉన్నారు. ఆ యొక్క పాత్రలో ఉప్పు వేసి ఎలీషా ఏ విధంగానైతే వారిని శుద్ధి చేస్తున్నాడో, ప్రభువా నేడు మమ్మల్ని కూడా నీ విలువైన రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి బాగు చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. నీ ఆత్మ చేత నీ అభిషేకము చేత ఒక్కొక్క బిడ్డను నింపి నడిపించండి. పని చేయబడుతున్న ప్రతి సాతాను బంధకముల నుండి యేసు నామములో లయపరచమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి గోజాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.